నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కి ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేటుకు గురైనటువంటి కరాటే కళ్యాణి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కళ్యాణి గారు నమస్కారం అండి నమస్తే అండి శ్రీకృష్ణ కృష్ణ శ్రీరామ్ మిమ్మల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసిందా బ్యాన్ చేసిందా చేసింది బ్యాన్ చేయడానికి అంత తప్పు నేనేం చేయలేదు కదా వాళ్ళు సస్పెండ్ చేశామని ఇచ్చారు నాకు ఒక లెటర్ ఆ లెటర్ నిన్న నేను కోర్టులో ఉన్నప్పుడు వచ్చింది నిన్న నేను కోర్టులో ఫైటింగ్ వెళ్ళి వాళ్ళతో నేను వాళ్ళతో మళ్ళీ వాదనలు వినిపించి మనం మళ్ళీ ఇంకొకటి వేసి మీరు మాకు పర్మిషన్ ఉంది పర్మిషన్ లేదన్నారు కదా అని వాళ్ళు పర్మిషన్ ప్రొ ప్రొడ్యూస్ చేశారు సో పర్మిషన్ ఇది తప్పుడు పర్మిషన్ ఇది కరెక్ట్ కాదు వే కరెక్ట్ కాదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు మీకు పర్మిషన్ ఇది సో ఇది కొట్టివేయబడింది అని తీసేశారు పర్మిషన్ ఇప్పుడు వాళ్ళకి లేనట్టే సో మేము ఏదైతే ఫైట్ చేసామో అదే జరిగింది సో దానిలో ఉండి మేము ఇంకా ఏంటి పరిస్థితి వాదనలు ఇంకా మాకు వినిపించలేదు ఆ సమయంలో మేము ఇంకా మాట్లాడాలి ఆ టెన్షన్లో ఉండి ఏమవుతుందో ఏమవుతుందో ఎప్పుడు వస్తుందో మాది అని మేము వెయిట్ చేస్తున్న సమయంలో ఇలా ఫోన్ ఎట్లా చూస్తుంటే మా నీకు అనిపించగానే చూసా చూడంగానే ఇట్లా హర్రే ఇదేంటి ఏదో వచ్చిందని నాకు సస్పెన్షన్ అని పెట్టారు ఏంటి అని మా పక్కనే ఉన్న లాయర్ గారితో మా అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలో ఉంటే వాళ్ళందరూ వచ్చారు ఇదేంటి నామే వేశారు అని చెప్పేసి మా బ్రదర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నా చూసేసరికి నాకే షాక్ అయింది ఇంత పెద్ద నేను సస్పెన్షన్ ఎందుకు అని ఫీల్ అయ్యాను సో అయిపోయిన తర్వాత నేను వీళ్ళకి ఎప్పుడైతే చెప్పను మొత్తం మీడియా అంతా హాల్లో నిండిపోయింది ఎందుకంటే ఏం తీర్పు వాళ్ళు విగ్రహం ఆవిష్కరిస్తారా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా అనే దీనిలో ఉత్కంఠతో నిన్న వేరే కూడా ఉన్నాయట కోర్టులో సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అని మాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ వరకు సాయంత్రం ఉన్నారు సెవెన్ వరకు అందరు మీడియా ఆ టైంలో కోర్టు హాల్లో ఉన్నారు మీడియా వాళ్ళు ఇది నేను మాట్లాడుకుంటే విని ఏదంటే చూపించున్నారు చూపించడం ఫార్వర్డ్ చేసుకొని మొత్తం పెట్టేశారు సో పెట్టేసరికి అది బయటకు వచ్చేసింది సో సస్పెన్షన్ అనేది నా కోర్టులో ఉన్నప్పుడే వచ్చింది అది కొంచెం పెయిన్ అనిపించింది ఏంటి సస్పెన్షన్ దాకా వెళ్ళలేరు నన్ను పిలిచి మాట్లాడించవచ్చు కదా ఒకసారి గట్టిగా అడగచ్చు కదా లేదా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు కదా షోకాస్ ఇచ్చారు నాకు టైం సరిపోలేదు నేను ఓన్లీ లీగల్ రిప్లై పంపించా నోటీస్ కాదు లీగల్గానే నాకు అవకాశం లేకపోయింది బాగాలేదు కాబట్టి మాకు తెలిసిన మా లాయర్ గారు ఎవరైతే స్టే తీసుకొచ్చారో చలకాని వెంకట యాదవ్ గారికి చెప్పాను వారు లీగల్ ఫార్మేట్లో పంపించారు ఓన్లీ రిప్లై నోటీస్ అని పెట్టారు దానిపైన రిప్లై నోటీస్ అని ఉంది సో లీగల్ నోటీస్ అని రాయలేదు పైన ఇక్కడ రిప్లై నోటీస్ అన్నారు సో అది లీగల్ ఫార్మేట్లో వెళ్ళిన వాళ్ళ ఒకవేళ హట్ అయ్యే దానికి నేను బాధ్యరాలు కాకపోయినా పరోక్షంగా వాళ్ళ ఫీల్ అయినట్టున్నారు సో వాళ్ళ ఫీల్ అయ్యి వాళ్ళు తీసేశారు కదా నాకు ఒకటే క్వశ్చన్ ఉంది ఇక్కడ ఇంతకుముందు ఇదే క్లాస్తో చాలామంది మాట్లాడి ఉంటారు చాలామంది ఆర్టిస్టులు చాలా చేసి ఉంటారు అందరినీ ఇలాగ తీసేశారా నన్నొక్కదాన్నే ఎందుకు ఇలా తీసుకున్నారు అసలు అవన్నీ ఏమన్నా లిస్ట్ ఇస్తారా నాకు ఎవరెవరిని ఈ విధంగా మీరు బ్యాన్ చేశారు సస్పెండ్ చేశారు సో ఎవరెవరిని ఇలా చేశారు అది అన్నది నేను అడగాలనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళని నేను ఎందుకంటే ఇది మా అసోసియేషన్ మాది 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 అని పూసుకుంటూ తిరిగా నేను నా అదే అని ఫీల్ అయ్యాను ప్రతి క్షణం కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ కూడా పోటీ చేసాము అన్ని అన్ని విధాలుగా చాలా కష్టపడి ఉన్నామండి మేము అందరం ఒక్కదాని ఒక్కదానికి మేము రైట్ ఫైట్ ఎవరైనా సరే న్యాయం జరగాలని ఇప్పటికి కూడా చాలా మంది అంటారు విష్ణు గారికి పర్సనల్ గేమ్ ఉండదు ఆయన ఒక ప్రెసిడెంట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మీద మీరు చేస్తున్న పోరాటం వల్ల మంచు గారు ఏమైనా మనోవేదనకి లోనయ్యారా ఆయన మీద ఇంకెవరైనా బలవంతంగా చేయించారా సో ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారితో సంబంధం బాగా ఎక్కువ ఉంది అనుబంధం ఎందుకంటే మోహన్ బాబు గారు వాళ్ళంతా బాగా క్లోజ్ కదా సో ఆయన చాలా అన్నయాన్ని చాలా ఎక్కువగా ఉంటారు సో ఆ విధంగా ఏంటంటే వారికి బాగా అనుబంధం ఉండడం వల్ల వారు ఫీల్ అయ్యారు అనగానే నేను చేస్తుంది ఇది సినిమా ఆర్టిస్ట్గా కాదు ఫైట్ నేను ఒక హిందూ యాక్టివిస్ట్గా చేశాను యాద్ ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా చేశాను ఒక హిందూ మహిళగా చేశాను అట్ ద సేమ్ టైం నా కుల సంఘం యాదవ సంఘాల్లో కూడా నాకు బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యత ప్రారంగా యదువంశీ రాయలుగా నేను యదువంశీ మహిళగా నాకు కులానికి ఆపాదించట్లేదండి మళ్ళీ ఒక్కసారి క్లారిటీ ఇస్తాను కృష్ణం వందే జగద్గురుము అన్నప్పటికీ కూడా యదువంశస్థులు నేను మహిళగా నాకు ఎక్కువ కృష్ణ భక్తి మాకు కృష్ణ ప్రేమికులు మేము అది ఏంటో మరి మాకు అలా నల్లనయ్య మా కన్నయ్య మా చిన్న కన్నయ్య మా మా నల్ల మా మాకు పిల్లల్ని గృహ పట్టుకొని మేమందరం చిన్న పిల్లలకి వేషాలు వేయించిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు అందరి ఇంట్లో వేస్తారు అలాగే ఎక్కువగా వీళ్ళు కృష్ణాష్టమం చేసుకున్నప్పుడు కానీ మాకు స్పెషల్ అని ఫీల్ అవుతాం మేము అతన్ని మా మా అని ఓన్ అయిపోతాం రాముడైనా నేను మా నాన్నగారు రాముడు భక్తి రాముడు పిచ్చి ఆయనకి ఆ రాముడిని కూడా అలాగే నేను అంటే ఒక్క దేవుడు కాదు సో నేను ఎక్కువ కృష్ణుడికి నేను చూడండి నా టాటు కానీ ప్రతిదీ నాకు మా ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడు ఉంటాడు అంత పిచ్చి నాకు ఆ పిచ్చితో కొంచెం హట్ అయిపోయాను అంటే హట్ అయిపోవడం అంటే తెర తెర మీద కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చూపించారు ఆహార వ్యవహారాలు అన్నీ కూడా అది మనం ఒప్పుకొని తీరాలి బేషరతగా ఆయన అద్భుతంగా ఉన్నారు ఆ స్ఫురద్రూపం నిజంగా ఇలా ఉంటాడేమో కృష్ణ అనిపించింది కానీ ఆయనే దేవుడని మనం బయట కూడా పూజించి మనం వేషాలు వే వేసిన వేషంగా తీసుకోవాలి దాన్ని ఒక ఒక దీనిగా మనం తీసుకోవాలి తప్ప బయట కూడా మనం అదే విగ్రహాలు పెడతాం ఇంకా స్టాట్యూస్ అన్నీ ఇలాగే నిలబెడతాం ప్రతి దగ్గర ఆయన అంతే ముందు విగ్రహాలు చాలా ఉన్నాయి అలా పెట్టకుండా అది మీకు ఏం ప్రాబ్లం అలా పెట్టడం వల్ల ఏమైనా ఆయన గౌరవం తగ్గిందా నాకు డౌట్ వస్తుంది అడుగుతున్నా అనుభమానులు ఎవరైతే అంటున్నారో పెడుతున్న వాళ్ళని తానే వాళ్ళని కూడా అడుగుతున్నా సరే మీరు ఆ అతను ఆ విగ్రహం అలా పెట్టడం వల్ల మీకు ఏమైనా గౌరవం ఆయనకు తగ్గిందా అలా పెట్టడం వల్ల లేదు కదా ఆయన గౌరవాన్ని నిన్వడింపు చేయాలంటే తెలుగువారి వారి ఆత్మగౌరవం నిలబెట్టి పంచుకట్టుతో చెయ్యెత్తు చేయకొట్టు తెలుగువాడా అని అన్నంత ఇదిగా వెళ్ళిన అతన్ని మీరు అలాగా కదా అభిమానించాలి మీరు అభిమానం అలా కదా చాటుకోవాలి దేవుళ్ళ రూపంలో చేసి ఇంత అవహేళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఇంత గట్టి చర్చకు లేవనెత్తాల్సిన తెరదే తెరతీయాల్సిన అవసరమేమి వచ్చింది మీరు కృష్ణుడు రాముడు రూపంలో పెడితే ఎప్పటికైనా ఏ రూపంలో పెట్టినా దేవత రూపం శివుడిగా పెట్టిన ఇంకో రూపం పెట్టిన ఆయన శివ శివుడిగా కూడా వేస్తున్నారంటే అవ్వదు కదా దేవతలు దేవతలే ఇది సుప్రీం గాడ్ సుప్రీం పవర్ వేరుంది అందులో కృష్ణుడు యుద్ధం ఎలా చేయాలో దగ్గరుండి నడిపించి చేయించి చూపించాడు ఆయన యుద్ధం చేయలేదు ఇప్పుడు ఆయన చేతిలో కత్తి పెడితే కత్తి పట్టిన కృష్ణుడిలా ఉన్నాడు ఆయన కత్తి పట్టించారు కృష్ణుడితో మీరు ఈరోజు కత్తి పట్టకుండా యుద్ధం చేశాడు ఆయన యుద్ధం చేయించాడు ఎలా ఉండాలి నువ్వెవరు చేసేది నేనే అని అన్నాడు ఇప్పుడు అదే చేశాడు ఆయన నువ్వెవరు చేసేది కళ్యాణం ముందు ఉండి నేను అన్నట్టుగా నన్ను నడిపించాడు ఆయన ఈరోజు విజయాన్ని ఇచ్చాడు ఆయన ఆయన విజయం ఇది నా విజయం కాదు సో మీ పోరాటం వెనకాల శ్రీకృష్ణుడే ఉన్నాడు ఎస్ కృష్ణ పరమాత్మ తప్ప ఏ శక్తులు లేవండి ఇప్పుడు నాకు నా పోరాటం వెనుక ఫస్ట్ స్టార్ట్ చేసేప్పుడు కృష్ణయ్య ఉన్నాడు కృష్ణయ్య నడిపించాడు తరువాత ప్రతి సంఘం వచ్చింది యాదవ్ సంఘాలే కాదు హిందూ సంఘాలే కాదు ఇస్కాన్ పార్ట్ ఏంటి పిటిషనర్స్లో అలాగే విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ వాళ్ళు కూడా ప్రెస్ రిలీజ్ చేశారు ప్రతి సంస్థ వచ్చింది అయితే ఇప్పుడు నా క్వశ్చన్ మళ్ళీ మంచు హిందు గురయ్యారా లేకుంటే మిమ్మల్ని సస్పెండ్ చేయడం ఎవరైనా బలవంతం ఉందా ఎవరైనా డిసిప్లినరీ కమిటీ అని ఒకటి ఉందండి అందులో బాలకృష్ణ గారు జయప్రద గారు అలాగే మొత్తం శివకృష్ణ గారు పరశుర్ గోపాలకృష్ణ గారు ఇంకా ఎవరెవరు పెద్దవాళ్ళు అంతా ఉన్నారు చాలా మంది ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు సో డిసిప్లినరీ కమిటీ తీసుకోబోతున్న యాక్షన్ అని మాత్రం నాకు తెలిసింది సో డిసిప్లినరీ కమిటీ ఒత్తిడి కూడా ఉంది అందులో పెద్దవాళ్ళందరూ కాల్ చేసి మురళిమోహన్ గారు కూడా కాల్ చేశారు నాకు నన్ను ఎవరు చేయమని చెప్పలేదు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పారు ఆయన వేలో ఆయన నేను చెప్పాను నేను ఫైట్ ఇండస్ట్రీ అమ్మాయిగా చేయట్లేదండి నేను ఒక ఆర్టిస్ట్గా చేయట్లేదు నేను ఒక హిందూ యాక్టివిస్ట్గా చేస్తున్నాను అట్ ది సేమ్ టైం కుల సంఘ నాయకురాలుగా చేస్తున్నాను ఇదే నా ఎజెండా సో నేను ఒక ఫైట్ చేస్తున్నాను సో నేను మా అసోసియేషన్ మీద ఫైట్ చేయట్లేదు ఎన్టీఆర్ గారి మీద ఫైట్ చేయట్లేదు నాకు కృష్ణ రూపం కావాలి ఆయన రూపం ఆయనలా కావాలి ఎన్టీఆర్ గారి రూపం ఎన్టీఆర్ గారిలో కావాలి నా ఫైట్లో క్లారిటీ ఉంది రెండు మిక్స్ మ్యాచ్ చేశారు మీరు అది చేయొద్దని ఆ నిర్వాహకులతో పోరాడిచారు దానికి విజయ్ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించారు ముందు కొంచెం ఏదో మేనేజ్ చేద్దామని చూశారు అక్కడ ఓట్లే అదంతా క్లియర్ అండి నేను ముందు నుంచి చెప్తున్నా ఓటు బ్యాంక్ రాజకీయం ఉంది అంతా ఉంది నేను ఎప్పుడైతే ఈ తెర తీసుకు తెర మీదకి ఇది జరుగుతుంది ఓపెన్ చేసి చూపించానో ఆయనకి ఎక్కడ మీరు ఓడిపోతారంటే ఖచ్చితంగా నెక్స్ట్ మీరు మాజీ అవుతారన్న మాట అనేసాను మిగిలిన వాళ్ళు వాళ్ళు అంటే నా నోరు చాలా పవర్ఫుల్ అంటే కూడా అవుతుంది మరి ఇది అవుతుంది లేదు నాకు తెలియదు కానీ ఇప్పటిదాకా దాకా చాలా ఉన్నాయి నాకు ఎగ్జాంపుల్స్ చాలా జరిగినాయి నేను నిజం నేను ఒప్పుకోవాలి సో ఆయన మీరు చెప్పిన ఏంటండి కృష్ణ భక్తురాలుగా బాధపడ్డా బాధపడితే కృష్ణ భక్తురాలుగా పెయిన్ తీసుకుంటే ఆ పెయిన్ ఖచ్చితంగా తగులుతుంది ఒక ఆడపిల్లని ఊసిరు ఎప్పుడు పెట్టుకోడు ఆడపిల్ల ఇంత బాధపడి ఇంత ఏడ్చి ఇంత పెయిన్ కు గురి చేశారు పువ్వాడ అజయ్ కుమార్ గారి తొత్తులు పువ్వాడ అజయ్ కుమార్ గారి శక్తులు వాళ్ళందరూ నన్ను ఎంత కబడ్దార్ కళ్యాణి ఎంటి పరిస్థితిలో ఖమ్మంలో ఇరవై ఎనిమిదో తారీఖున విగ్రహం పెడతాం కబడ్దార్ అన్నారు చూడండి యూట్యూబ్లో ఉంది టీవీ డిబేట్స్లో చెప్పారు నన్ను బెదిరించారు నన్ను నన్ను నివారిస్తా నిలువరిస్తామన్నారు నువ్వు ఎలా వస్తావో చూస్తాం కమ్మమన్నారు ఇదంతా పువాడ కుమార్ గారు తాలూకా మనుషులేగా చేసింది మరి ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా ఏ మూలు ఉన్నారు ఏ దా ఏ దాక్కున్నారు ఎందుకు దాక్కున్నారు రండి బయటికి నేను ఆ వేళ చెప్పిన మాట ఇవాళ కూడా చెప్తున్నా మీరందరూ తొత్తులుగా మారి నన్నుగా నన్ను మాట్లాడారు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు పువాడాజయ కుమార్ గారు వైపు వెళ్ళిపోతుంది ఇదంతా పొలిటికల్గా కాదు మాకేం సంబంధం లేదు ఆయన వాళ్ళు వచ్చారు మధ్యలో తానా వాళ్ళు వచ్చారు ఓకే తానా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు ఇచ్చారు అనుమతులు ఎవరిచ్చారు అది అందరిది పబ్లిక్ ఇప్పుడు కృష్ణ గారు కూడా జీసస్ క్యారెక్టర్ వేశారు ఇప్పుడు ఈయనకి ఇది ఇచ్చారు అనుకోండి సెక్యులర్ ప్రభుత్వం ఇప్పుడు అన్ని విధాలుగా మరి వాళ్ళకే ఇవ్వాలంటారు వాళ్ళు వచ్చి జీసస్ మేము పెడతాం అదే లకారంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఇచ్చారు కృష్ణోళ్ళ అంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడైనా అడగాలి కదా సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి పరిగణలోకి తీసుకొని ఇది వద్దు ఇది ఫ్యూచర్ జనరేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి అడుగుతారు మేము ఇప్పుడు మీరు ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక సినిమా నటి ఎన్టీఆర్ గారు వెండి తెర మీద సినిమా నటుడు మహానుభావుడు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వ్యతిరేకించడం వల్ల అభిమానుల్లో వ్యతిరేకత వచ్చింది కరాటే కళ్యాణి మీద మీరు చెప్తారు అది క్లారిటీగా వ్యతిరేకత వచ్చిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా లేకపోతే మీకు ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా సో మామూలుగా మాట్లాడడం కూడా ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి అభిమానులు జీర్ణించుకుంటున్నారని మీరు నేను ఒక మాట చెప్తాను రియల్ అభిమానులు ఎవరైనా ఇక్కడ రాజకీయంలోకి రాజకీయ కోణంలోకి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని లాగబడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇందులో టీడీపీ పూర్తిగా నష్టపోతోంది టీడీపీ అభిమానులందరూ ఆలోచించాలి ఇక్కడ నన్ను కాదు నేను వాళ్ళకే ఫేవర్గా ఉన్నాను టీడీపీకి కాదండి నేను ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తానండి మా మదర్ ఉండేవారు విజయనగరంలో టీడీపీలోనే ఉండేవారు మా మదరు అప్పటి నుంచి మాకు ఈ రాజకీయ పరంగా మా అమ్మగారు జీన్సేనవి ఓపెన్గా మా అమ్మగారు అప్పుడు నేను వచ్చిన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా నేను స్టార్టింగ్లో బట్టలు సత్తిగారు అనేవారు అదే మల్లికార్జునరావు గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్స్ మేమందరం ఆర్టిస్టులు స్టార్టింగ్లు గుండు హనుమంతరావు గారు మేమందరం వెళ్ళున్నాం మేమేం కాదన్నట్లేదు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అంటే పార్టీకి ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను చెప్తున్నాను జనరల్గా అలా మేమంత అభిమానించే ఎందుకు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మేము కూడా కాదని ఎవరు చెప్తారు బేషరతగా నేను కూడా ఒప్పుకుంటాను ఆయన తెర మీద దేవుడు ఇలా మీద దేవుడు కాదు ఇలా వేల్పు కాదు తెరవేల్పు నేను ఒప్పుకుంటాను సో మీరెంత ఆరాధిస్తారు నేను అంత ఆరాధిస్తాను కానీ టీడీపీని వాడుకుంటుంది బీఆర్ఎస్ ఇక్కడ అది మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టాలనుకుంటే ఆయనలా పెడతారండి ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం అని బీఆర్ఎస్ ప్రభుత్వం పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎందుకు తొలగించారు నాకు సమాధానం చెప్పమనండి అతనే అంత అంత క్లియర్ ఉంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎందుకు తొలగించారు ఖమ్మంలో అది ఎందుకు చేశారు మరి సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యే హట్ అవరా ఎందుకు ఎందుకు అవ్వలేదు కరాటే కళ్యాణ్ అడ్డుకుందని చెప్పి నా మీదకి మిమ్మల్ని అంటున్నాను నేను అది కూడా ఒక రాజకీయ కోణంలో నన్ను త ఎదుర్కోలేక మాట్లాడలేక ఇవిడెవరికైనా యాదవులను ఉసుగొలిపారు ఖమ్మంలో వాళ్ళని నేను ఎదుర్కొన్నాను డైరెక్ట్గా ఆయనకే నేను మాట్లాడాను పువ్వాడ అజయ్ కుమార్ గారు తర్వాత ఒక మినిస్టర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళి మాట్లాడి ఆ అమ్మాయిని కొంచెం చెప్పండి అన్నట్టు చెప్పించారని ఆయన కూడా నన్ను పిలిచి మాట్లాడు పిలిపించి మాట్లాడారు అది కూడా నేను నో వే అండి నేను ఆపనని చెప్పాను సో ఇవన్నీ రకాలుగా చేశారు పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చేయించారు అన్నీ చేశారు చాలా రకాలుగా ఇప్పుడు ఈ విధంగా ఫ్యాన్స్ అందరూ తిడితే ఈ అమ్మాయికి వ్యతిరేకత ఎందుకంటే వ్యతిరేకత నేనేం తప్పు చేయలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా క్లియర్గా ఇప్పుడు నాకు కావాల్సింది ఒక్కటే ఎన్టీఆర్ గారు విగ్రహం ఎన్టీఆర్ గారికి ఉన్న రూపాన్ని కాపాడదాం తెలుగుదేశం పార్టీని ఆవిర్భవం చేసినప్పుడు తెలుగుదేశం ప్రతినిధిగా ఆయన ఏ విధంగా ఉన్నారో అలా పెడదాం అప్పుడు కదా గౌరవం పార్టీకి కానీ మీకు కానీ అభిమానులుగా నాకు కానీ ఆయన అభిమానానికి నేను కూడా ఊరైనదాన్ని ఆయన అభిమానానికి మా ఇంట్లో కూడా మా తమ్ముడు పేరు తారక రామారావు మా నాన్నగారు పిచ్చి అభిమాని మా చిన్న తమ్ముడు మే ఇరవై ఎనిమిదిని పుట్టాడు రెండు వేలలో ఆయన పుట్టినరోజు నాడు మాకన్నా మీకు అభిమానం ఉంది అంటే మేము చాలా రకాల ఆయన పాటలు మాటలు పాడుతూ ప్రతి పాట నన్ను దోచుకుందే పాట నేను పాడుతూ ప్రతి దగ్గర మేము మురిసిపోతాం ఆయన అంత బాగా చేశాడని ప్రతి రోజు పొగుడుకుంటాం ఏంటండి అసలు ఆయన గురించి నేను ఎన్ని చెప్పగలను ఆయన హరికథలు అంటే పిచ్చి ఆయన సంగీతం అంటే పిచ్చి సంస్కృతం అంటే పిచ్చి సంస్కృతం అంటే ఆయనకి ఇష్టం ఆయన తెలుగు భాష అంటే అచ్చ తెలుగు అంటే ఇష్టం మేము హరికథలు చెప్తా ఆయన పొంగిపోతావు హరికథ హరిదాసులను చూసి అటువంటి మహానుభావుడి గురించి నేను కాదనట్లే ఆయన మహా వ్యక్తి మా శక్తి గొప్ప వ్యక్తి ఆయనకి ఫ్యాన్స్గా ఉందాం మనం కానీ ఆయన అవమానం చేసే విధంగా చేయొద్దు ఆయన గౌరవం దిగజార్చొద్దు ఎవరో చేసిన కుట్రలు మనం బలి కావద్దు నేను ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్పగలుగుతా ఏంటంటే ఆయన విగ్రహాన్ని ఆయనలో పెట్టమనే చెప్తున్నా నేను విగ్రహాన్ని వ్యతిరేకించట్లేదు ఇప్పటికి కూడా కృష్ణ రూపం రామ రూపం ఇంకో రూపం వద్దు మీరు హిందువులే నేను హిందువునే అందరూ హిందువులే రేపొద్దు తరాలకి మనం ఏమని చెప్తాం రేపొద్దున కృష్ణ ఇప్పుడు అమెరికాలో పెట్టారండి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టారు ఒప్పుకుందాం అమెరికాలో ఉన్న అందరూ కూడా ఎవరు అంటే లార్డ్ కృష్ణ అంటారు ఈ హీజ్ ఎ ఆర్టిస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ అంటారు ఆర్టిస్ట్ అన్న కూడా వాళ్ళ కృష్ణ అన్నది ఫస్ట్ ఎగిపోతుంది ఎగిపోయి ఓ అ కృష్ణ గాడ్ అంటారు అంటే మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు అదే విషయం వాళ్ళకి మనం ఎవరు చెప్తారు మన వాళ్ళు ఎవరు చెప్పరుగా వాళ్ళతో మాట్లాడరుగా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఫ్యూచర్ జనరేషన్ కృష్ణుడు కృష్ణుడు అనే నమస్కారం పెడతారు రూపానికి ఇస్తున్నారు మీరు విలువ ఎన్టీఆర్ గారు దీనిలో ఉంటే ఎన్టీఆర్ గారికి ఇస్తారు ఆయనకి నమస్కారం పెడతారు ఆయనకి పెట్టరని చెప్పను కానీ ఆయన ఆయనలా చూద్దాం మనం నా ఒక్క వాదన అదే ఫ్యాన్స్ని అనవసరం ఉసుగులిపి నా మీద పెడితే అది నేనైతే నేనేం తప్పు చేయలేదు నిజంగా ఎదుర్కోలేదు మీకు ఒకటి చెప్తా క్లియరా ఎన్టీఆర్ గారు ఫ్యాన్సే కానీ హట్ అయ్యి ఉండుంటే ఉండుంటే నేను ఆ విధంగా చేయలేదన్నది నేను క్లారిటీ ఇస్తున్నా అది ఓకే కానీ అలా హట్ అవ్వలేదు హట్ అయ్యంటే ఈ పాటికి నా ఫోన్ ఖాళీ ఉండదు క్లియర్ ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్లకి చేసి కూడా ఉసుగొలుపుతారు మనం నమ్మొద్దు నాకు ఈ పాటికి ఫోన్లు చేసి నన్ను తిట్టి నన్ను నన్ను ఈ పాటికి టార్చర్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళ వైపు నుంచో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు తెలుగుదేశం ఇక్కడ పుంజుకుంటోంది మళ్ళీ కాబట్టి బీఆర్ఎస్ తెలుగుదేశం ఓటు బ్యాంకు ఖమ్మం అక్కడ కొట్టడానికి గండి తెలుగుదేశంకి ఓటు బ్యాంక్ ఇది ఎన్టీఆర్ గారి అభిమానులు గండి కొట్టడానికి తెలుగుదేశం అభిమానులందరినీ ఇటు టర్న్ చేయడానికి అక్కడ పెడుతున్నారు ఆ విగ్రహం అసలు మధ్యలో ట్యాంకులు ఎలా పెడతారు అది కూడా అని మాట్లాడారు వేరే వాళ్ళు ఆర్గ్యూ చేశారు అది కూడా సో నా ఉద్దేశం ట్యాంకులు పెట్టారా లోపల పెట్టారా అది కాదండి మీరు ఏ రూపంలో పెడుతున్నారు అదే నాది అదే అది తర్వాత మిగిలిన వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు మనం మాట్లాడతారు అది అన్ని పాయింట్లు అది కూడా ఉంది కానీ మాది నా అభి నా అది ఒకటే అభ్యంతరం కృష్ణ రూపం కాకుండా ఎన్టీఆర్ గారు అద్భుతమైన రూపంలో పెడితే నేనే వచ్చి ఫస్ట్ దండేసి మొక్కుతాను నేనే ఎప్పుడైనా మొక్కుతాను నేను ఎక్కడైనా మొక్కుతాను అంటే అదే కాదు ఎక్కడ కూడా ఆ విధంగా విగ్రహాలు వద్దు అన్నీ ఇక్కడ దాకా పెట్టినవి కూడా దయచేసి వాళ్ళే అర్థం చేసుకొని మనం ఆయన విగ్రహం పెడదాం ఆయనలా పెడదాం ఇప్పుడు రాజకీయ నాయకులు ముసిగేస్తారండి ఎలక్షన్స్లో కృష్ణుడు ముసుగేస్తారా మీరు ఆయన ఏమని చెప్తారు రాజకీయ నాయకుడు అంటారా లేకపోతే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటారా లేకపోతే ఆర్టిస్ట్ అంటారా కృష్ణ పరమాత్మ అంటారా ఇన్ని కోణాలు ఉన్నప్పుడు రాజకీయం అనే కోణం కూడా ఉంది కదా అక్కడ అప్పుడు ముసుగేయాలా వద్దా ఎవరికి ఇస్తారు మీరు ముసుగు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం ఉన్న కృష్ణ భగవాన్కి వేస్తారా మీరు లేకపోతే ఇప్పుడు మనందరికీ ఒక కొన్ని సంవత్సరాల కిందట మనకు ముఖ్యమంత్రిగా ఉన్న వంద సంవత్సరాలకి ప్రతీక ప్రతీకగా ప్రతినిధిగా ఉన్న ఎన్టీఆర్ గారికి వేస్తారా ఇది నా క్వశ్చన్ దానికి ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు క్రింద జననం మరణం రాస్తున్నారు మీరు ఎవరికి రాస్తున్నారు కృష్ణ పరమాత్మకు రాస్తారా ఎన్టీఆర్ గారికి రాస్తారా జయంతి వర్ధంతి చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు మీరు కృష్ణ రూపానికా ఎన్టీఆర్ గారి రూపానికా అక్కడ కృష్ణాష్టం చేయము క్లియర్ అన్నారు కృష్ణాష్టం చేయినప్పుడు కృష్ణ రూపాన్ని ఎందుకు మీరు అవహేళన చేస్తారు ఇవన్నీ నా క్వశ్చన్స్ ఎవరు ఒక రాయి తీసి కొడతారు ఎవరి రూపానికి అక్కడ అవమానం జరిగింది నా బాధ అది నా పెయిన్ ఇంటికి మీకు అర్థం అవ్వట్లేదు నేను అతని వ్యతిరేకం కాదు ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇందులో కోణం ఉంది ఇంతవరకు నాకు ఎవరూ ఆ విధంగా థ్రెట్ చేయలేదు బయట పిచ్చి పిచ్చి వాళ్ళు ఉంటారండి ఈ అది వాడుకొని మాట్లాడి మనం ఫేమస్ అవుదాం అని వాళ్ళు క్రిటిక్స్ అని చెప్పుకుంటారు ఇంకోళ్ళని చెప్తారు వాళ్ళేమో బురదలేస్తారు వాళ్ళకి నేను కోర్టు ఏం చెప్పింది తెలుసండి మీడియా ముందు పబ్లిక్ జనం ముందు అందరూ కూర్చున్నప్పుడు కోర్టు హాల్లో సుప్రీం కోర్ట్ హైకోర్టులో హైకోర్టులో న్యాయ న్యాయ న్యాయాధిపతి ఏం చెప్పారు జడ్జి గారు అమ్మాయిని ఇట్లా హెరస్ చేస్తూ ఇట్లా వీడియోలు చేస్తున్నారు ఇట్లా ఇట్లా ఆమెను మీన్ చాలా నీచంగా మాట్లాడుతున్నారు చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు అని మాట్లాడితే ఎందుకు మీరు కంప్లైంట్ పెట్టలేదు పెట్టండి మీరు కాదు నేను ఇస్తాను ఒకవేళ కో తీసుకోపోతే పోలీస్ అన్నారు ఆల్రెడీ నేను కంప్లైంట్ చేశాను కాబట్టి నేను న్యాయమూర్తి ముందు అవునండి ఇచ్చాను కంప్లైంట్ అని చెప్పాను చెప్పంగానే పెట్టండి లేకపోతే నా దగ్గర అని చెప్పారు జస్టిస్ లక్ష్మణ్ గారు నిన్న డైరెక్ట్ చెప్పారు అందరు ముందు సో నా పోరాటం అంటే పెట్టండి అని కోర్టు కూడా చెప్పిందంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ దానికి శిక్ష అర్హులేగా సో నేను అదే వెళ్తా నేను న్యాయ పోరాటం చేస్తా వాళ్ళ మీద కూడా ఎస్ ఇక్కడ న్యాయ పోరాటం చేస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మిమ్మల్ని సస్పెండ్ చేసింది ఆ తర్వాత మీకు సినిమా అవకాశాలు వస్తాయా అడ్డుకోరా రాకుండా ఎవరు అడుగుంటారు ఒకటి చెప్తానండి ఇప్పుడు కరాటే కళ్యాణి ఒక ఈరోజు కరాటే కళ్యాణిగా సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన పేరు అది ముందు కళ్యాణి కరాటే కళ్యాణి ముందు కూడా ఏంటి నేను రెండు వందల మంది గురుకుల పాఠశాల అమ్మాయిలకి కరాటే టీచర్గా నేను కరాటే కళ్యాణి ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత చాలామంది ఉన్నారు ఉన్నారని ఎవరో పెట్టిన పేరు నాకు టైటిల్ అయిపోయింది పేరు అయిపోయింది సో నేనేమంటానంటే నేను గురుకుల పాఠశాల కరాటే టీచర్ని అలాగే నేను హరికథలు చెప్పే కళ్యాణిని ఆర్కెస్ట్రా పాటలు పాడుకునే కళ్యాణిని సోషల్ యాక్టివిస్ట్ కళ్యాణి అప్పుడు కూడా ఇప్పుడు కూడా సో ఇండస్ట్రీకి వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయింది అంతకుముందు నా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు నా లైఫ్ విజయనగరంలో వైజాగ్లో ఉంది అప్పుడు కూడా నేను నేను ఫైట్ చేశాను చాలామందిని కోటెం తిట్టాను మాట్లాడాను ఏంటంటే ఎవరిని తప్పు మాట్లాడితే అడగడం మన పని ఫస్ట్ నుంచి మనకు నైజం అండి అది దాలు ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళు కొత్తగా ఏమి లేదు అప్పుడు కూడా మా ఊళ్ళో నేను ఒక రెబలే సో ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు నన్ను ఇంత ఇదిగా చేసి ఇండస్ట్రీకి వచ్చి నేను బెగ్ చేయలేదే ఏ రోజు నాకు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని ఎవరికి పైరబిల్ చేయలేదే ఎవరికి నేను వ్యక్తి పూజ చేయలేదే ఎవరిని నేను నా అనుభవ నా నా అంటే ఏమంటారు దాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేదే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను స్ట్రైట్గా నాకు అలా అని చెప్పి నాకు నిజంగా నా టాలెంట్ చూసి ప్రతి ఒక్క దర్శకుడు ఇచ్చారు వాళ్ళకి ద నేను చిరస నుంచి నమస్కారం పెడతాను నా కళామ తల్లి నా సినీ ఇండస్ట్రీ నన్ను ఆదరించింది వాళ్ళందరికీ నేను నాకు అన్నం పెట్టిన ప్రతి ప్రొడ్యూసర్కి నమస్కారం పెడతాను నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చెప్తున్నా ఎందుకంటే నేను అది నేను అంటే ఏమంటారు స్వామి భక్తి లేని దాన్ని కాను అది కూడా ఉండాలి కానీ ఆత్మాభిమానం మనకు ఆత్మగౌరవం ముందు నేను ఇండస్ట్రీకి రాకముందు ఒక లైఫ్ ఉంది నాది సో ఇదే కాదు అప్పుడు కూడా టాలెంట్తోనే వచ్చాను ఇప్పుడు టాలెంట్తోనే ఉన్నాను సో నేను ఇప్పటికీ నా టాలెంట్ నేను చేస్తే వాళ్ళు ఇవ్వద్దండి నేను సినిమా తీసుకుంటా నేను నాపేస్తానంటే సినిమా రిలీజ్ అంటే ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి లేదనుకోండి యూట్యూబ్లో నేను చేస్తాను నా 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 రైట్ ఫైట్ ఏది ఉందో నా ఏదైతే ఉందో నేను ఏదైతే నేను తీయాలనుకుంటున్నానో నా పెయిన్ ఏది ఉందో నేను షార్ట్ ఫిల్మ్ తీస్తా లేకపోతే వెబ్ సిరీస్ తీసుకుంటా ఇవ్వకపోతే ఆగిపోతారా అంటే చెప్తున్నా అంటే వాళ్ళని ఆపేస్తారని కాదు నెక్స్ట్ క్వశ్చన్కి నేను చెప్తున్నా వాళ్ళు ఆపరు వాళ్ళంతా మరీ ఇండస్ట్రీ అలా నన్ను రిస్ట్రిక్ట్ చేస్తారని నేను అనుకోను వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళు కూడా మా ఫ్యామిలీ కదా వాళ్ళు ఎందుకు అలా చేస్తారు చెయ్యరు చేసినా ఒకవేళ అయినా కూడా నేను హరికత చెప్పుకోగలుగుతాను నేను సంగీతం చెప్పుకోగలుగుతాను క్లాసులు నేను అవసరమైతే వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా మనిషి ఎలా డెవలప్ అవ్వాలో పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి నేను మాట్లాడగలను ఎవరైనా ఎక్కడైనా లవ్ జిహాదులు వాటికి గురైతే వాటికి నేను వెళ్ళి ఇవ్వగలను లేకపోతే నేను హిందుత్వం కోసం ఫైట్ చేస్తున్నాను ఎక్కడైనా ఏదున్నా సరే నేను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇప్పుడు ఏపీ హైకోర్టులో కేసు ఉంది నాది తిరుపతి దేవస్థానం వర్సెస్ ఆదిపట్ల కళాపేటం కరాటే కళ్యాణ్ ఈరోజు చెప్తున్నాను నేను లీగల్ ఫైట్ ఎక్కడైనా చేస్తాను తిరుపతి దేవస్థానం ఎంత పెద్ద దేవస్థానం నేనెక్కడ నేను పిపిలకం నేను చెప్తున్నా బట్ నా ఫైట్ నా కాన్ఫిడెన్స్ ఇవన్నీ లేకపోతే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు కరాటే అదైనా కరాటే నేను ఆత్మరక్షణ నేర్పిస్తా పిల్లలందరికీ నేను పది మంది నేను కర్ర నేర్పుతాను లేకపోతే కత్తి నేర్పుతాం నేర్తాను నిలబడతా నేను కరాటే నేను నేర్చుకుంటా మళ్ళీ నా ఫిట్నెస్ నేను తెచ్చుకుంటా గట్టిగా చెప్తాను గట్టిగా చేస్తాను నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను అవసరమైతే ఆత్మరక్షణ నేను మల్టీ టాలెంటెడ్ మేడం నాకు సినిమాలు లేకపోయినా నేను బ్రతుకుతాను ఇప్పుడు సినిమాలు నాకేమి మా అసోసియేషన్లో ఉన్నందుకు నాకు ఎవరు ఇచ్చేయలేదు ఇప్పటిదాకా నేను మా అసోసియేషన్లో ఉన్నాయి ఉండకపోయినా నాకు టాలెంట్ నా క్యారెక్టర్ ఉంటే పిలుస్తారు అది కాదు కదా మెయిన్ నేను ఇండస్ట్రీలోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎక్కడో ధర ఏదో ఒక అమ్మ అక్కుని చేర్చుకుంటుంది కదా ఇక్కడ వద్ద ఉంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి శత్రువులు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేరండి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేరు మనతో మంచిగా మాట్లాడతారు మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు మన వెనక మన రా అరే బాగున్నావరా అని అన్ని కనిపించగానే అసలు బూర్లు వండేసి మొత్తం అంతా మనకు నోట్లో తినిపిస్తారు స్వీట్స్ మనం వెళ్ళిన ఏం పని పడి ఉండదు ఎప్పుడు ఎట్లా అనేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదండి నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీనే కంపేర్ చేయను ఎందుకు తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు నాకు ప్రతి దగ్గర ఉన్నారు ఎందుకు తెలుసా ప్రతి దగ్గర ఉన్నారు ఎందుకు నేను 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 ఏమంటారు యథార్థవాది లోక విరోధి అంటారు యథార్థవాదిని నేను సో అందరికీ లోక విరోధినే ఖచ్చితంగా ఒక్క ఇండస్ట్రీ ఎందుకు అనుకోవాలి వై ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనే కాదు బయట కూడా ఉన్నారు ప్రతి ప్లేస్లో ఉన్నారు వర్క్ ప్లేస్లో ఎక్కడ చేసినా ఉంటారు నేను ఎక్కడ మాట్లాడనే ఉంటారు ఇప్పుడు నేను హిందుత్వాదులు కొంతమంది వాళ్ళు కూడా మనసులో పెట్టుకుని ఉండొచ్చు బయటికి చెప్పకపోవచ్చు అలాగే కొంతమంది ఇంకెవరో ఉండొచ్చు వాళ్ళు కూడా అనవచ్చు వేరే అందరూ కూడా కలీగ్స్లో అక్కడ కానీ హిందుత్వాదులు మన వాళ్ళు కలుపుకుంటూ వెళ్తాం అలాగే ఇండస్ట్రీని అలాగే కలుపుకెళ్తాం నేను ఒకటే అండి నేను నా పని చేస్తున్నాను వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నా నా మనస్తత్వంకి రైట్ అన్నది నా బుద్ధి నాకు చెప్పింది నా స్వామి నాకు చెప్పింది నేను చేస్తాను ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడం పోరాటం చేయడంతో మీరు ఒక వర్గానికి వ్యతిరేకంగా మారిపోయారా అలా ఏం లేదు ఆ వర్గంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఆ నేను టీవీ డిబేట్స్లో కూర్చున్నప్పుడు ఖమ్మం నుంచి ఖమ్మ సామాజిక వర్గ నాయకులు కూడా టీడీపీ వాళ్ళు కూడా లేదమ్మా వాళ్ళు చేసిన తప్పు మీ విషయంలో మిమ్మల్ని బెదిరించడం మిమ్మల్ని అనడం అన్ని తప్పు అలా చేయడం మేము కూడా ఖండిస్తున్నాం మీరు వస్తే కూర్చొని మాట్లాడదామని డైరెక్ట్గా టీవీలో చెప్పారు ఆయన మరి వారు కూడా ఆ సామాజిక వర్గం వారే చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు కొంతమందికి ఉంటుందండి అట్లా కానీ నేను చేసిన ఫైట్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు నన్ను వ్యతిరేకించట్లేదు ఫైట్ చేస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేదు కొంతమంది బాగా ఇంకా ఫిక్స్ అయిపోయారు ఒకవేళ కూడా రామకృష్ణ బాబు అని టీడీపీ ఎమ్మెల్యే వైజాగ్ మూడుసార్లు గెలిచారు ఆయన అదంతా చిన్నవాళ్ళతారు పెదవాళ్ళతారు ఎవరండి యాదవ సామాజిక వర్గం కంచుకోట అలాంటి ఆ ఓట్లతో మీరు గెలిచి నాకు కృష్ణుడు కృష్ణుడు దేవుడు కాదు ఎన్టీఆర్ గారు దేవుడు అన్నారు ఆయన సో ఆయన తాలకు ఎందుకు ఆయనకు దేవుడే ఎందుకో చెప్పమంటారా ఏ విధంగా దేవుడే చెప్పన ఆయన నిలబెట్టిందే ఎన్టీఆర్ గారు ఆయనకి టికెట్ ఇచ్చిందే టీడీపీ సో మీరు స్వామి భక్తి చూపించాలి చూపించుకోండి ఎక్కడ పెట్టాలి మీ ఇంట్లో పెట్టండి మా ఇంట్లో పూజ చేసుకుంటారు మీరు ఏమన్నా పూజలు చేయండి ప్రసాదాలు పెట్టండి నివేదన చేయండి అన్నీ చేయండి మాకు కనిపించదు అది మీ మనసులో ఉంచుకోండి పెద్ద విగ్రహం పెట్టి దానికి ఆ రూపాన్ని మనం విలువ ఇవ్వాలి అని మేము అంటున్నాము ఆయన మేము వ్యతిరేకం కాదు ఆయన విగ్రహం పెట్టండి కాదనట్లేదు సో మీరు కూడా ఇలా మాట్లాడితే ప్రజాప్రతినిధిగా ఉండి రేపు పొద్దున ఇది మీకే రివర్స్ అయ్యి మీకు మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా ఆలోచించలేదు ఆయన సో ఆయన ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి వైజాగ్లో గెలిచారు ఆ వైజాగ్లో గెలిపించారు టీడీపీ ఎవరు పెట్టారు సారే పెట్టారు కాబట్టి ఆయన అంత గట్టిగా మాట్లాడడం తప్పు కాదు కానీ మేము కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి వెలగిపూడి రామకృష్ణ బాబు గారు మీరంతా ఈజీగా తీసుకోకండి చాలా క్లియర్ ఇది ఈ ఈ వర్గం ఆ వర్గం కాదు మీ కృష్ణ భక్తులం మేము భక్తులం వర్గానికి సంబంధం లేదు అందరం భక్తులమే సో ఆయన అలా మాట్లాడి మేము హట్ అయ్యాం అందరం అందరం హట్ అయ్యాం కృష్ణ భక్తులు అందరూ హట్ ఇంకోటి నేను యాదవ్ సంఘం తరపున కూడా నేను ఫైట్ చేస్తాను ప్రతిదానికి సో నేను కుల సంఘ నాయకురాలు కూడా సో నేను ఆ ఫైట్ నేను ఏం బై మా మా అందరూ కూడా మాట్లాడుతున్నారు తప్పేముంది అందులో మాకు మీ పోరాటం వెనకాల ఎవరో ఒక అదృశ్య శక్తి ఉండి మీతో ఇలాంటి పనులు చేయిస్తుంది అనే వాళ్ళకి మీరు సమాధానం ఉన్నారండి అదృశ్య శక్తి ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆయనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాకుండా వ్యక్తులు ఎవరు లేరు ఎవరు మీరు చూపించవచ్చు మీరు చూపించవచ్చు మీ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ వెనక ఉండి నడిపిస్తున్న వారు వీరు అని చూపిస్తే నా వెనక ఉండి వచ్చి నేను స్టార్ట్ అయిన తర్వాత నా చుట్టూ ఎవరెవరు వచ్చారో మీకు ఇప్పుడే చెప్పేస్తా ఫస్ట్ మన హైందవ సోదరులు వచ్చారు హైందవ వీరులు వచ్చారు ప్రతి హిందూ సంఘం వచ్చింది యదువంశస్థులు వచ్చారు యదువీరులు వచ్చారు మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు వచ్చారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు లాయర్స్ వచ్చారు మా లాయర్సే ఈరోజు వైట్ చేశారు హిందూ లాయర్స్ అందరు వచ్చారు అందులోనే యదువంశం నుంచి వచ్చిన చలకాని వెంకట్ యాదవ్ గారు నిలబెట్టారు ఈరోజు ఆయన హీరో ఆయన నిలబెట్టారు ఈరోజు ఈ కేసుని ఎస్ ఆయన ఏమన్నారు అసలు నేను కోర్టులో ఎస్ మా కులదైవం మీకొక్కరికైనా కొంతమంది అడుగుతుంటారు కదా ఇష్టదైవం కులదైవం రెండు ఉంటాయండి నా దైవాన్ని నేను ఎవరినైనా తీసుకోవచ్చు కులదైవం మాత్రం మారరు కులదైవం మాకు తప్పేముందండి యదువంశానికి కులదైవం యాదవులు యాదవులు నిజాయితీగా ఉంటారు పౌరుషంగా ఉంటారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరిని ఇబ్బంది పెట్టరు మేము మోసపోతుంటాం కానీ ఎవరిని మోసం చేయం అది మాకు అలవాటే లేదు ఓపెన్గా ఎప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం ఎస్ మేము మా కులదైవం మేము ఫైట్ చేసాం నేను కోర్టులో వచ్చింది సో కులదైవం అని పెట్టుకోకూడదు లేదు కదా ఇప్పుడు వాసవి కన్యా పరమేశ్వరి వాళ్ళు వాళ్ళ కులదైవం ఎవరు వైశ్యాసు కొలుస్తారు విశ్వ మన చారీస్ వాళ్ళందరూ కూడా ఎవరిని కొలుస్తారు పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని గెలుస్తారు ఇక ప్రతి ఒక్కరు లింగాయత్స్ ఒక్కరిని వేలు ఇలా కులదైవం ఉంటారు కదా ఏం మా కులదైవం ఉండకూడదా ఒక వర్గానికి ఎందుకు మీరు పరిమితి చేస్తున్నారని మాట్లాడే వాళ్ళకి అడుగుతున్నాను ఈరోజు అందరికీ కృష్ణం వందే జగద్గురు అని మేము చెప్తున్నాం బట్ మా ఇంటి దైవుడు అండి మా ఇంటి దేవుడు మేము అడుగుతాం మాకే ఎక్కువ ఉంటుంది పెయిన్ తప్ప లేదు నేను రెండిటికి చెందిన దాన్ని రెండిట్లో నా పోస్టులు ఉన్నాయి సో రెండిటి వైపు నుంచి నేను ఫైట్ చేశాను నేను ఆదిపట్ల కళాపేట నుంచి రెట్టేశాను యదువంశస్థురాలుగా నేను అపోజ్ చేస్తూ నేను మాట్లాడాను తప్పైంది నేనేమి ఎక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నాకు ఉన్నది బయట నా పేరు సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో నాకు వచ్చిన పేరు కరాటే కళ్యాణి అంటే ఒక పేరు ఉంది కాబట్టి అది నేను తెచ్చుకున్నది ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఎక్కువ నేను రుణపడి ఉంటాను కానీ ఇండస్ట్రీ తరపున నేను ఎక్కడ ఫైట్కి వెళ్ళలేదు అయితే ఇక్కడ మీరు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వ్యతిరేకిస్తున్నారు అలాంటప్పుడు మేము మార్పులు చేర్పులతో ప్రతిష్ఠిస్తాము చేతిలో పిల్లను గ్రోవి ఉండదు కిరీటం మీద నెమలిపించం ఉండదు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం వాళ్ళ కృష్ణ తత్వం తెలియదు కృష్ణ రూపం తెలియదు అని అర్థమవుతుంది దీంతోనే కృష్ణుడు సర్వవ్యాపి ఏ రూపంలో ఇందు గలడు అందు లేడని సందేహం ఓలది చక్రి అని చిన్నప్పుడు చదివాం అంటే ఎన్టీఆర్ గారిలో లేరా చూడలేరా మీరు అనొద్దు ఎందుకంటే ఆ తర్వాత ఇంకొకరు వచ్చి చిరంజీవి గారిలో మేము శివుడిని చూస్తాం మంజునాథులు అంటారు ఇంకొకరు వచ్చి నా నా పాయింట్ అది అంతకుమించి నాకు ఇంకేం లేదు చక్రి ఎక్కడ ఉంటాడు ఆయనలో కూడా చూస్తాం ఆయనలో దేవుడున్నాడు ఏ విధంగా ఆయన మహానుభావుడిగా చాలామందికి చాలా చేసి మహిళలకి ఆస్తి హక్కుల వాటా ఇచ్చారు కాబట్టి అతన్ని నేను అలా చూస్తాను దేవుడిగా ఆ దేవుడిగా చూస్తాను దైవం మానుష్య అంటే ఇంకొకరు సహాయం చేసినప్పుడు చూస్తాం మనం కానీ దైవాన్ని మనుషుల రూపంలో చూడమనే ఉద్దేశం తీసుకొచ్చింది కాదు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ శిఖిపించమంటారు నెమలిపించం కాదు శిఖలో పెట్టుకున్న పింఛం శిఖిపించ శిఖిపించదారి అంటాం నెమలిపించం తీసేసాం ఫ్లూట్ తీసేసాం అదే ఆయన వాయించే పిల్లను గ్రో తీసేసామంటే మీరు ఇప్పుడు ఆ రూపాన్ని ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి మీరు చూపించండి ఆయన కృష్ణుడు కాదని మీరు ఒప్పించండి నేను మాట్లాడతాను మీరు కృష్ణ ఎవరైతే చూస్తుంటారు శ్రీకృష్ణ అని కార్టూన్స్ కూడా చూసే పిల్లల్ని తీసుకొచ్చి చూపించి అడగండి ఆయన ఎవరు అని ఆయన చెప్తాడు డైరెక్ట్ పెట్టండి ఒక ఇద్దరు పిల్లలకి ఇదే రూపం అని అడగండి చూపిస్తే ఆయన చెప్తారు ఎందుకో తెలుసండి వైజయంతి మాల ఉంది మెడలో అది తీసారా వాళ్ళు కౌస్తుభం ధరించాడు కృష్ణుడు అది తీసారా కరకంకణాలు తీశారా ఇవన్నీ తీయకుండా కృష్ణుడు కృష్ణుడు కాదు తను నవలిపించు సిగ్గుపించం తీసేసామంటే అయిపోతుందా అదే మన పిల్లని గ్రోవి తీసేస్తే అయిపోద్దా నాట్ ఎట్ ఆల్ ఎందుకంటే మన కృష్ణ పరమాత్మకి ఇవన్నీ కూడా ఏ రాజకుమారుడు బేర్ బాడీతో ఏ రాజు ఏ రాజుని బేర్ బాడీతో అలా మాల ధరించిన రాజుని నాకు చూపిస్తారు ఎవ్రీ డే అలా ఉండే ఒక రాజుని చూపించండి నాకు ఎవ్రీ డే వేసుకునే భోజరాజా లేకపోతే మీరు అనే శ్రీకృష్ణదేవరాయల ఇంకొకరా ఇంకొకరా ఎవరు చూపించారు శ్రీకృష్ణదేవరాయలు కిరీటం అట్లా ఉండదు టర్బన్లా ఉండి ఇలా ఉంటుంది అది ఎందుకు పెట్టారు కిరీటం శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇంకో రాజు ఎప్పుడు ఉంటారా రాజు అలాగా ఏదో సభలో ఉన్నప్పుడు ఏదైనా పెద్దది ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు పూజలు చేసేటప్పుడు అవసరమైతే పట్టు పంచులు కట్టుకొని బేర్ బాడీతో ఉంటారు ఎప్పుడు అలాగే ఉంటారా అలా ఉన్న రాజుని చూపించండి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మెడలో మాల ఉంటుంది ఎవ్రీ టైం మీరు ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మ మెడలో మాల ఉంటుంది సికిపించాన్ని ధరించేది ఆయనే నెమలి నెమలిపి ఫ్లూట్ పిల్లలు పట్టుకునేది ఆయనే దీవించేది ఆయనే అలాగే మాల వైజయంతి మాల ఆయన రిజెంపులెన్స్ అది తీయలేదు మీరు సో మీరు ఫెయిల్యూర్ మీరు ఎట్లా చెప్తారు నాకు రూపాన్ని మార్చి నేను ఎట్లా చెప్తారు ఆ రెండు తీసేసామంటే సరే వాళ్ళు రాని మాట్లాడదాం అనుకుని కోరుకున్నాను నేను అంతే కదండి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వైజయంతి మాల తీయనప్పుడు సికి మన ఆయన ఏదైతే కౌస్తుభధార్య ఉన్నాడో అవన్నీ లేనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మని యుద్ధం దగ్గరుండి చేయించి రథసారథిగా ఉండి యుద్ధం నడిపించిన శ్రీకృష్ణ పరమాత్మగానే మనకి తెలుసు కానీ ఈరోజు వారేం ఏం చేశారంటే తానా వారు కొత్త రూపాన్ని ఇచ్చారు ఆయనకి కత్తి పట్టిన కృష్ణ పరమాత్మ చూపిస్తున్నారు మనకి సో ఇది కూడా మరి ఇది మరి అవమానం ఇది ఇంకా అవమానం ఇది ఇంకా ఘోరం ఇది ఇంకా చాలా తప్పులు చేస్తున్నారు తెలియక ఒక తప్పుకి ఇంకో తప్పు ఇంకో తప్పు యాడ్ చేస్తే వెళ్ళిపోతున్నారు సో మా ఆర్గ్యుమెంట్ క్లియర్ ఉంది క్లియర్ లేకపోతే నాకు చొక్కెదురవుతుంది కదండి కోర్టులో టూ టైమ్స్ మేము కోర్టు అత్యున్నత న్యాయస్థానం కన్నా మనం ఎవ్వరమండి మాట్లాడడానికి మనం ఓబే చేసేదే కోర్ట్స్కి మనం దాన్ని మనం ఉల్లంఘిస్తామని అప్పటికీ ఉల్లంఘించి మీరు చీ తీసారు మీ తాలూకా పంతం ఇరవై ఎనిమిది మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం కబడ్దార్ కళ్యాణి అన్న కోరాకులు నాగ్భూషణం గారు నాగరాజు గారు ఎక్కడున్నారు నాకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం నేను ఆ రోజే చెప్పా టీవీలో నేను లీగల్గా వెళ్తున్నా నేను ఫైట్ చేస్తాను నేను కోర్టులో వేస్తా అంటే వేసుకో మేము ఫైట్ చేస్తాం నీమేదే వేస్తాం ఎవరో ఒక ఆయన వచ్చి లాయర్గా నీ మీద కుట్ర చేస్తున్నామని ఏదో వేస్తాను ఏం కేసు అండి వెయ్యండి ఈరోజు వెయ్యండి ఇప్పుడు కేసు వేయండి మరి వేయండి నేను ఎదుర్కొంటా రెడీగా ఉన్నా నేను న్యాయస్థానం చెప్పినాక మీరేంటండి నన్ను బెదిరించారు నన్ను నన్ను బెదిరించారు డైరెక్ట్ లైవ్లో బెదిరించారు అది నేను కేసేస్తాను ఆల మీద కేసు అవద్దు ఇప్పుడు ఇదే విషయం నేను తీసుకెళ్ళి జడ్జి గారు చెప్పింది నేను వాళ్ళ మీద కేసు ఎందుకు ఇకూడదు వాళ్ళని బెదిరించారు లైవులు సాక్షిగా ఎట్లా వస్తే కబడ్తారని ఎలా అంటారండి మీరు ఎలా వస్తో కమ్మో మీ ఒక్కరు జాగిరా మీద అది భారతదేశంలో నేను ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకు ఉంది ఏదైనా మాట్లాడే రైట్ నాకు నా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది నా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అంతే స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నా రైట్ నాది నా రైట్ ఇది అంతే కదా నేను మాట్లాడతాను అయితే ఇప్పుడు ఇంకొక వాదన కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది ఇస్కాన్ కూడా ఇందులో మీతో పాటుగా కలిసి పోరాడింది కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇస్కాన్ దేవాలయాలకు వెళ్ళకూడదు అనేది ఎవరండి వెళ్ళకపోయేది అసలు కృష్ణ పరమాత్మ అసలు నిజం చెప్పాలంటే దేశ విదేశాల్లో క్రిస్టియన్స్ ఇందులోకి వస్తున్నారు అంటే అక్కడ క్రిస్టియన్గా పుట్టి బోర్న క్రిస్టియన్గా ఉండి కృష్ణతత్వాన్ని తెలుసుకొని వాళ్ళు వచ్చి హరే కృష్ణ అంటున్నారు మనమేం చేస్తున్నాం హరే రామ హరే కృష్ణ అని పాటలను అవహేళన చేస్తూ బికినీ లేచి డాన్సులు చేపిస్తున్నాం ఇండియాలో సో మనము భక్తులమా వాళ్ళ భక్తుల ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే మీరు వెళ్ళకపోతే ఒకరు మీరు ఒక్కరు అలా అంటే మన వాళ్ళు కూడా అంటారు ఇలా అయితే మీ సినిమాలు మేము చూడమని బహిష్కరిస్తాం మీరు చేసే పనులు మేమేది కూడా చేయమంటారు అప్పుడేమవుతుంది ఇలాంటివి మాట్లాడుకోకూడదు మనం కృష్ణుడు కృష్ణుడేనండి కృష్ణుడికి కృష్ణుడు నన్ను ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళను అన్నారనుకోండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళకే ఏదో రోజు మళ్ళీ రియలైజేషన్ వచ్చి అయ్యో మనం వెళ్ళాల్సిందే అనుకుంటారు కదా వెళ్తారు మనం కృష్ణ రూపానికి మన దేవుళ్ళు దేవుళ్ళ చూసి పూజిస్తే ఓకే కానీ మా వర్గం ఇలా మనల్ని డౌన్ చేసే విధంగా చేశారు మనకి ఇలా అన్నారు కాబట్టి వెళ్ళకూడదు ఇస్కాన్కి వెళ్ళడానికి ఈ ఇష్యూకి ఏం సంబంధం ఇస్కాన్ వాళ్ళు కృష్ణు ప్రేమికులు కాబట్టి కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణతత్వాన్ని వాటిస్తారు కాబట్టి మనమైన ఇంకా నాన్ వెజ్ అవి ఇవి తింటాం వాళ్ళు అవి కూడా తినకుండా చాలా నిష్టగా కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అని అనే మాట్లాడతారు హరి బోల్ రాధే రాధే ఇది తప్ప వాళ్ళ దగ్గర నేనేమి వెళ్ళే వాళ్ళేం వాళ్ళు సాత్వికంగానే ఉంటారు వాళ్ళు మనలా ఉండరు కదా సో అంత సాత్వికంగా ఉండే వాళ్ళకి వాళ్ళకి మనం చూడడానికి ఇసుకానికి వెళ్ళము ఇసుకానికి డబ్బులు ఏం ఏముండే ఆకాశం పైన హుమ్మ వేశారనుకోండి ఎవరు మన మీద పడుతుంది సో కృష్ణ పరమాత్మ గురించి నిందలు వేస్తే ఎవరికండి నష్టం సో అది తప్పు వాదన తప్పు అది వెళ్ళకపోతే వాళ్ళ ఇష్టం అది తర్వాత వాళ్ళు నష్టపోయినాక వాళ్ళు అయ్యో మనం అనవసరంగా తప్పు చేసాం వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తారు ఇది నేను చెప్పగలను సో కళ్యాణ్ గారు రీసెంట్గా తెలంగాణలో ఒక ఇష్యూ అయింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలసాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాట అన్నారు అని గతంలో పేడ పిసుక్కునేవాడు అని దానికి యాదవ సంఘాలందరూ అటాక్కి వెళ్లారు భవన్ మీద ఎలా చూస్తున్నారు దాన్ని ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నారు ఆయన యదువంశంలో పుట్టారు అంతా ఓకే అది అదే రికగ్నైజేషన్తో ఇక్కడ యాదవ ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో కాబట్టి ఆయన చాలాసార్లు అన్ని విధాలుగా అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు విలువిస్తాయి ఎందుకంటే సామాజిక వర్గం కూడా బాగా బలంగా ఉంది కాబట్టి వారికి కూడా ఆయనకున్న పట్టు ఉంది అనే ఫీలింగ్ మేము ఒప్పుకుంటాం దానికన్నా ముందు తలసాని గారు పిసుక్కు పిసుక్కుంటున్నావు అన్నట్టుగా ఈయనన్నారు ఒక మాట ఆ దానికి రిప్లైగా అవును ముందు పేడ పిసుక్కునేవారు కదా అని ఆయన అన్నారు అంటే జరిగింది చెప్తున్నాను నేను ఎవరిని అనట్లే ఏం జరిగిందో చెప్తున్నాను ఈయన అంటే ఆయన పేడ అనేది యాడ్ చేశారు రెండు ఇద్దరికి వాగ్వాదం అయింది బర్రెలు గుర్రలు అవి ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చేసాయి వీళ్ళందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు ఎస్ యదువీరులారా చాలా బాగుంది నేను యదువీరులు అంటాను యదు వంశేస్తాం ఇది ఎది మాది కులం కాదు వంశం యదు వంశం ఇది సో మేము యాదవ రాజులం యదువంశంలో పుట్టిన గొల్లలం కాదు యాదవలం యాదవరాజు అని కాదు యాదవ రాజులం మేము సో నేనేమంటాను దానికి పెద్దది మళ్ళీ ఉంది అది మళ్ళీ మాకు డిస్కషన్ పెడితే ఉంది ఎక్కడి నుంచి వచ్చారు యదువు నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు అవన్నీ చాలా ఉన్నాయి అదంతా ఇప్పుడు మాట్లాడద్దు మాట నేనేమంటానంటే మీకు ఒక మినిస్టర్ గారిని అంటే తరలి వెళ్ళి ధర్నాలు చేసిన యదువంశస్తులంతా కూడా నీ యదువంశానికి మూలపురుషుడని చెప్పుకునే శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో కొన్ని సంఘాలు ఎందుకు కదులుతున్నాయి కొంత ఎందుకు వెళ్తున్నారు వ్యక్తులు పూజలు చేస్తున్నాం మనం దైవుణ్ణి దేవుణ్ణి పూజించట్లేదా నీ వంశానికి నీ నీ మూల పురుషుడికి లేదా అది నేను ప్రశ్నిస్తున్నా నిన్న మేమందరం కోర్టులో ఉన్నాం కోర్టులో టెన్షన్తో ఉన్నాం టెన్షన్ అవుతుంటే ఎక్కడో ధర్నా అవుతుందని ఫోటోలు వచ్చాయి సో మీరు పిసిసి రేవంత్ రెడ్డి గారు ఇదే ఆయన ఆయన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారనే ముందు అతని ముందు కూడా మనమేమో వ్యాఖ్యానం చేసామని చూసుకొని కూడా మనం వెళ్ళాలి రేపు పొద్దున వాళ్ళు వచ్చి మనల్ని అంటే మనం సమాధానం చెప్పుకుని అలా ఉండాలి నేనేం వాళ్ళకి ఫేవర్ కాదు వీళ్ళకి ఫేవర్ కాదు ఏ వీళ్ళిద్దరికీ సంబంధం లేని నేను వేరే పార్టీలో ఉన్నాను సంబంధం లేకుండా కానీ నేను జనరల్గా చెప్తున్నాను ఏ విధమైన వ్యాఖ్యలు చేయట్లేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అంటే ఎంత స్పందించామో అంతకన్నా రెట్టింపు 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 రెట్టింపుగా మనం శ్రీకృష్ణ విషయంలో కొంతమంది వచ్చి కొన్ని సంఘాలు కాదు కొన్ని సంఘాలు వచ్చాయి అందులో వచ్చిన సంఘాలు కూడా వచ్చాయి కాదనట్లేదు కానీ ఇంకా ఇంకా ఇంకో గట్టిగా అవ్వాలి కదా మనం ఇంకా గట్టిగా ఉండాలి కదా సో మీరు మీరు కులానికి ప్రతీది ఆపాదించుకోవద్దు అని మాత్రం నేను చెప్పగలను ప్రతీది కులానికి ఆపాదించుకొని మనం చేసుకుంటే ప్రతి దగ్గర గొడవలు అవుతాయి కులాన్ని ఆయన అన్నట్టు ఏం నాకేం అనిపించలేదు నాకు అనిపించలేదు నా పర్సనల్ పర్సెప్షన్ కులాన్ని అనలేదు ఆయన పేడ అంటే ఓన్లీ ఈరోజు యాదవులు ఒక్కటే పేడ పిసు పిడకలు చేయట్లేదు ప్రతి ఒక్కరు పాలు పాలు బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి ప్రతి సూత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరూ అమ్ముతున్నారండి ఈ రోజుల్లో డైరీ ఫార్మ్స్ పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్ యాదవులకే సొంతం అయిపోలేదు మేము గోపాలరం మమ్మల్ని గొర్రెలకి బర్రెలకి మాత్రం ప్రతినిధులు చేసేసి మా గొర్రెలు పంపకం ఇస్తారు గొర్రెలు పంపిణీలు చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాని హాస్యాస్పదం అది గొర్రెలు కావాలి మనకి మన కులానికి కానీ మనం చదువుకోవద్దు మనం ఉద్యోగాలు చేయద్దు మనకి ఉండాలి మనకు బుద్ధి ఉండాలి మనం ఉద్యోగాలు చేసుకుంటాం పిల్లల్ని చదివిద్దాం కనీసం మనం గట్టిగా నిలబడదాం ఇక ముందు మనం వేరే వేరే రాజకీయ పార్టీలను గట్టిగా నిలబెట్టి నిలదీసే వరకు నీకు చదువు ఉండాలి ఫస్ట్ నాకు ఇస్తానన్నది ఏది నా రాయితీ లేవి నా తాలూకు ఉద్యోగాలు ఏవి నా రిజర్వేషన్ ఏది ఎస్ఎన్ ఎస్ఎంటీ రిజర్వేషన్స్ అన్న మధ్య తీసుకొచ్చారు తీసేశారు మధ్యలో ఇవన్నీ ఏవి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు మీరు ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ మనం బ్రతికితే ప్రతిసారి మనం బానిసలుగానే ఉంటాం నేను అది మాట్లాడుతున్నా నేను అది చెప్తా శ్రీనివాస్ యాదవ్ గారిని అన్నదానికి మీరు నిజంగా కులం కాని ఖండిద్దాం అందరం వెళ్దాం అసలు శ్రీనివాస్ యాదవ్ గారే ఫస్ట్ స్పందించాలి దీనిపైన యదువంశంలో పుట్టి ఆయనే ముందు మాట్లాడాలి ఆయన మాట్లాడడానికి ఆయనకే గొప్ప ఆయనకున్న ప్రెజర్స్ ఆయనకు ఉంటాయి పోనీ ఆయనకున్న ప్రెజర్స్ ఉంటాయి ఆయనకుండా ఆయన మాట్లాడకపోతే మీరు వెళ్ళి ఈయన ఆయన ఏదో పర్సనల్గా అనుకున్న దానికి కులానికి ఎందుకు ఆపాదిస్తారు జనరల్గా మీరు ఆయన అయినా అనుకుంటే ఆయన ఆయన చూసుకుంటారు ఆయనకి బలం ఉంది దీనికి బలం ఉంది మధ్యలో మీరు నేను బలం అవుతాం కరాటే కళ్యాణి గారిని నెక్స్ట్ ఎలా చూడవచ్చు కరాటే ఇన్స్ట్రక్టర్ హరికథా భావతారని ఆ తర్వాత సినిమా ఇప్పుడు ఒక పార్టీలో కూడా చేరారు నెక్స్ట్ గోల్ అంటే ఏం చెప్తారు ఇవన్నీ ఎప్పుడు నా ఏమంటారండి ఇప్పుడు నేను అన్నిట్లోనే ఉన్నాను ఆల్రౌండర్ అంటారు నాకు సింపుల్గా నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు ఆల్రౌండర్ ఎక్కడ ఏ అవసరం నాది ఏ రూపంలో ఉంటే ఇప్పుడు ఆ రూపంలో నేను వెళుతూ ఉంటాను ఇప్పుడు నేను హిందుత్వాది అక్కడ అన్యాయం చేరుతాను అక్కడ హిందుత్వాదిగానే వెళ్ళి ఫైట్ చేస్తాను కరాటే మాస్టర్గా వెళ్ళి ఏదన్నా నేను దండించాలంటే అక్కడ అలా వెళ్తాను ఆ ఇన్స్ట్రక్టర్ వచ్చేస్తుంది అక్కడ బయటికి సో హరికథ భాగవత్తారండి మీరు హరికథ పెట్టించి నాకు నేను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గుడి కడుతున్నాను ఆల్రెడీ నేను శంకుస్థాపన చేశాను విజయనగరం విజయనగరం నా స్వస్థలం అక్కడ హరికథ పుట్టింది హరికథ ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది అక్కడ ఎవ్వరు లేరు గవర్నమెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆదిపట్ల నారాయణదాస్ గారు ఆయనకే హరికథ పాఠశ హరికథ పితామవుడు ఆ స్కూల్లో పెట్టమంటే పెట్టట్లేదు కాబట్టి నేను ఎప్పటి నుంచో నా కళ మా నాన్నగారి కళ నాన్నగారి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను సో నేను అక్కడ హరికథ పాఠశాల కట్టాలి హరికథ పాఠశాలని ఎవరు హరికథ నేర్చుకోరు ఎవరు నేర్చుకుంటారు సంగీతం అంటే ఓకే డ్యాన్స్ అంటే ఓకే వెస్టర్న్ అంటే ఓకే ఇవి సంగీత శాస్త్రబద్ధమైనది ఎవరు నేర్చుకోరు సో అది ఎప్పుడు తక్కువ ఉంటుంది అది నేను గురుకులంలో పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి నేర్పించి వాళ్ళ కొంతమందిని కాపాడాలి ఈ కళ అనేది నా ఉద్దేశం దానికి నేను శంకుస్థాపన చేశాను దాంతోపాటుగా ఎనిమిది అడుగుల కృష్ణయ్య విగ్రహం కింద గోశాల ఆ కృష్ణుడు కింద గోశాల మొత్తం ప్లాన్ చేసాం పదకొండు అడుగుల రామయ్య మరగత శివుడు హరికథ పాఠశాల కిచెను మందిరం ఇవన్నీ నేను పెట్టి శంకుస్థాపన చేశాను గింజేరు గ్రామంలో అది ఈ మే మే నెలలో స్టార్ట్ అవ్వాలి కానీ ఈ గొడవల వల్ల ఈ వీటి వల్ల నాకు సమయం సరిపోలేదు లేదు మేబీ తొందరలోనే వీటన్నిటి ఏర్పాట్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి హరికథ చెప్తానండి ఇప్పుడు కృష్ణ భక్తురాలుగా నేను జోలి పడతాను వెళ్ళి హరికథ చెప్తాను మీ ఊరు వస్తాను మీ ఊరు అక్కడ ఉన్న హిందుత్వవాదులు హరిదాసులో అందరూ ఉంటారుగా ఎవరే హరిభక్తులు హరిదాసులు అంటే మేము వాళ్ళంతా ఎవరైనా వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఒక రూట్ మ్యాప్ వేసుకొని నేను ప్రతి ఒక్కరు చెప్తాను నాకు నేను నాకున్న పరిచయాలతో నాకు నాకు రాసి ఇవ్వండి అంటే ఎంతో కొంత ఇస్తుంటారు అది కాదు నాకు నా హరికథ అని వినండి మా నాన్నగారి పేరు రామదాస్ రామదాస్ ఎలా అయితే స్వామి కోసం కష్టపడ్డారు మా నాన్నగారు అలా కష్టపడి రామనామంతో మమ్మల్ని పెట్టారు ఇంత అన్నం పెట్టారు సైకిల్ తొక్కి ఊరూర వెళ్ళి హరికథలు చెప్పి బాధ మేము బాధపడడం ఆ రోజులు ఏమీ లేదు మాకు కష్టం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు కన్నీళ్ళు ఈరోజు మా నాన్నగారు లేరు మా మధ్య ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే చెప్పింది ఒకటి ఆ గుడి నువ్వు కట్టాల్సిందే హరికథ పాఠశాల పెట్టాల్సిందే సో నేను అది నేను తీసుకున్నాను దీక్షగా ఆయనే వచ్చి చెప్పాలనుకున్న హరికథలు ఇప్పుడు నేను ప్రతి ఊరు వెళ్తాను ప్రతి ఊర్లో హరికథ చెప్తాను జోలే పడతాం మీరేమిస్తారో ఇవ్వండి నా గుడి నేను కడతాను ఇది నా ఆశయం భగవంతుని కోసం నిజమైన రామదాసు ఎలా అయితే రామదాసు కూతురుగా నేను ఆ పని చేస్తాను ఇదే నా రామభక్తి నా కృష్ణ భక్తి నేను ఇద్దరికీ ఆలయం కడతాను రాముడికి కృష్ణుడికి సో నా పని నేను క్లియర్గానే ఉన్నాను క్లియర్గానే చేస్తాను రాజకీయ నాయకురాలుగా అంటారా అది నా చేతిలో లేదు నేను ఉన్నాను పార్టీలో బట్ నేను ఫైట్ చేస్తాను ఉంటాను నేను నా ప్రశ్నించే గొంతు ఉండాలి కాబట్టి అందరూ అడుగుతారు కాబట్టి నా రేటు కూడా కాబట్టి నేను ఉండాలి నేను అది కూడా చేస్తాను సినిమా ఇండస్ట్రీని వదిలేయలేను ఎందుకంటే సినిమా అమ్మ పెట్టి అన్నం పెట్టింది పేరు ఇచ్చింది సో నేను సినిమా ఇండస్ట్రీ తరపున కూడా నేను ఫైట్ చేస్తాను ఒక వాళ్ళు వాళ్ళు కానీ నాకు ఇవ్వకుండా ఎవరైనా అడ్డుకుంటారని అనుకోను అలా ఎవరు చేయరు చెయ్యరండి అసలు నాకే తెలిసి చెయ్యరు మా వాళ్ళంత మంచి వాళ్ళు ఒకవేళ లేకపోయినా సినిమా నేను ఈ మధ్య ఎప్పుడో రెండు ఆరు నెలలు అవుతుందేమో నేను ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది నేను సినిమా డైరెక్షన్ చేయబోతున్నాను చేస్తాను నేను మా తమ్ముడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు సినిమా ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యాడు ఇప్పుడు స్టార్ట్ రేపు నెక్స్ట్ మంత్ నుంచి మా నా సొంత తమ్ముడు తారక రాముడు సో ఏంటంటే మా ఇంట్లో మేము మొదలు పెట్టాం మేము మా ప్రొడక్షన్ మాకు చేతనైంది మేము చేస్తాం సినిమా అమ్మ అమ్మనైతే వదిలేదు సినిమాలు చేస్తాను సోషల్ యాక్టివిస్ట్ హిందూ యాక్టివిస్ట్ అంటారు నాలో ఇంకా జీర్ణి అవి సో అవి ఎక్కడ వేరు చేయలేం ఎక్కడ మంచి ఉంటే అక్కడ వెళ్తాను నేను మొన్న రాత్రి మీకు ఎవరికి తెలియని విషయం మీ అంటే ఇలాంటివన్నీ బయటికి వెళ్ళవు ఇలాంటప్పుడని చెప్తే ఒకసారి ఒక్కళ్ళ కాదు ఒక్కరన్నా మారుతారని చెప్తున్నా మొన్న నైట్ నాకు పన్నెండున్నర దాకా ఇదే ఇష్యూ రేపు మార్నింగ్ కోటికెళ్ళ నిన్న నిన్న కోటికెళ్ళ అంటే మొన్న నైట్ నిన్న ఎర్లీ మార్నింగ్ అనుకోండి నాకు కాల్ వచ్చింది అమ్మ సినిమా ఇండస్ట్రీ అంట అతను మీకు చూపిస్తాం సినిమా ఇండస్ట్రీ అతను అతను చాలా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ బేగంపేట దగ్గర పడిపోయాడు అతను కార్డు వచ్చింది ఏమనుంది అంటే సినిమా ఇండస్ట్రీకి ఫిల్మ్ అండ్ టీవీ అని ఉంది ఆయన ఏదో కాస్టింగ్ డైరెక్టర్ అంట అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అయ్యో అని చెప్పేసి నేను వెంటనే వెళ్ళాను చూడండి మీరు ఇక్కడ క్లియర్గా చూడచ్చు వాయిస్ నాది ఇవ్వండి ఈయనకి ఈ కార్డు ఉంది సినిమా ఇండస్ట్రీ కార్డు ఎవరికి కాల్ వచ్చింది నాకే కాల్ వచ్చింది అంటే ఎవరికైనా మంచి చేసేదని ఫీలింగ్ ఉండబట్టే కదా వాళ్ళు కాల్ చేశారు నాలుగున్నర వరకు నేను గాంధీ హాస్పిటల్లో పడిగాపులు కాసి అతని కోసం వెతికి 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 వాళ్ళ అమ్మ నాన్న వచ్చేదాకా ఉండి అక్కడ చెప్పి బ్యాక్ వచ్చాం ఎవరికి తెలుసండి ఇది అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రపోతున్నారు అందరికీ ఫోన్ చేసి ఎవరెత్తలేదు నాలుగున్నర దాకా నేను గాంధీలో ఉన్న నిన్నే నేను డైరెక్ట్గా ఇంత పనిలో కూడా రేపు ఉదయాన్న కోర్టు కోర్టు నిద్రపోలేదు ఉదయాన్నే మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సి అంటే నేను హార్డ్ వర్క్ చేస్తాను ఇంత ఇలాంటి సేవలు చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ అనగానే పరిగెత్తారు నా ఇండస్ట్రీ అనే కదా సినిమా ఇండస్ట్రీ మనిషి అని చెప్పి చూడండి అతను క్లియర్గా వాళ్ళ అమ్మ నాన్న భువనగిరి నుంచి రప్పించే వరకు హిందూ వాహిని కార్యకర్తలు గోరక్షకులు విశాల్ తమ్ముడు వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే నేను పరిగెత్తే ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి వచ్చి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా అంటే ఎవరు వాళ్ళ చిన్న అసోసియేషన్ ఎవరో తెలియదు నేను పట్టుకోను పరిగెత్తి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాం ఆయన చాలా గట్టి దెబ్బలు తెయలేక అసలు చాలా డౌట్ కూడా చెప్పారు బట్ ఆయన మాట్లాడుతున్నాడు కదా మేము వెళ్ళిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయింది ఈయన పర్వాలేదు సేవ్ అవుతాడు ఇప్పుడు పెయిన్ వచ్చిందా నాలుగున్నర దాకా నాకేం పని నేను ఫోన్ కూడా చేసి నేను ఇప్పుడు రాలేదు పొద్దున్న వస్తానంటే ఎవరు అడుగుతారా నన్ను నేను మానవత్వం గల మనిషి నేను మానవత్వంతో పనిచేస్తాను నేను నా వ్యక్తి కోసం ఇది ఎవరికైనా తెలుసా చెప్పండి ఎవ్వరికీ తెలియదు ఇలాంటివి బయటికి రావు నేను కరోనా టైంలో రోజుకి రెండు వందల మందికి నేను వంట చేసి మూడు మూడు నెలలు దాకా నేను సర్వ్ చేశాను పోలీసులు నా ఇంటికి వచ్చి ప్యాకింగ్స్ తీసుకెళ్ళేవారు ఏమండి ఎన్ని చేస్తున్నాము అవన్నీ చెప్పుకుంటే లిస్ట్ అవుతుందండి ఏంటండి ఇది ఇదేమన్నా పద్ధత నాకు సపోర్ట్ చేసిన ప్రతి మీడియా పీపుల్కి ప్రతి లాయర్లకి ప్రతి హిందూ సంస్థలకి ప్రతి యదువీరులకి ఇక మా కేసుని ఇంత గట్టిగా వాదించిన చలకాని వెంకట్ యాదవ్ గారికి సత్యం రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసిన ప్రతి హిందూ బంధువుకి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను మా అసోసియేషన్ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను నేను ఏదైనా చేస్తే పిలిచి మీరు నన్ను గట్టిగా వారం చేయొచ్చు ఒకవేళ ఇలా ఇవ్వకూడదు నోటీస్ అని నాకు తెలియజేసింది అది సో మీరు అది అర్థం చేసుకోలేదు నన్ను సస్పెండ్ చేయడం నేను చాలా పెయిన్ తీసుకుంటున్నాను బాధపడుతున్నాను ఎందుకంటే నా నిజాయితీకి ఇచ్చిన బహుమత అని సో ఇది నాకు పెయిన్గా ఉంది మీరు ఎలా తీసుకున్నా నేనైతే మీ మీద నాకేం గ్రాడ్జులు కానీ కోపాలు కానీ లేవు అది మీరు ఏ విధంగా రివోక్ చేస్తారో చేయరో అది మీ ఇష్టం అండి మీకు ఎవరు ప్రెజర్స్ ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలీదు నేను దేనికైనా సరే తలవగ్గుతాను నా నిజాయితీ నిరూపించుకోవడానికి మాత్రం ఒకవేళ ఫైట్ చేస్తే నన్ను నాన్నదా భావించవద్దని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు శ్రీరామ్ నేను ఎన్టీఆర్ గారి అభిమానినే ఆయనకి నేను ఎప్పుడూ కాదని చెప్పట్లేదు ఆయన విగ్రహాన్ని ఆయన రూపంలోనే పెట్టదాం అదొక్కటే నా ఫైట్ కృష్ణ రూపం వద్దు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండి దట్స్ ఆల్ విత్ కరాటే కళ్యాణ్ గారు దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్